హీరో ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 AD నేడు థియేటర్స్లో విడుదలైంది. భారత పురాణాలు ఇతిహాసాల ఆధారంగా టాలెంటెడ్ దర్శకుడు నాగశ్విని ఈ చిత్రాన్ని రూపొందించారు. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. నాగశ్విని దాదాపు 600 కోట్ల బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని 4.5 ఏళ్ళు రూపొందించారు. ఇక ఈ మూవీ ఇప్పటికే యుఎస్తో పాటు అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శితమయ్యాయి. కాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో బాలాజీ సినిమా థియేటర్లో సినిమా విడుదలైంది. కల్కి సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమానైతే సైంటిఫిక్ ఆలోచించారు, మళ్ళీ కలియుగంలో జరిగే అంతర్యుద్ధాల గురించి ఆలోచించారు. మన భూమి ఒకవేళ అయిపోతే మన కాశీ అనేది ఒక లాస్ట్ ఇక చివరి దేశం అన్నట్టు చూపెట్టారు. ప్రపంచం ఇక నీళ్ళు ఉండేవి, ఏది ఉండదు, ఫుడ్ ఉండదు. ఇక చూస్తే మనకి ఏమిస్తుంది, 2015 ఇక దాటిపోయినాం అన్నట్టు. సూపర్ రిటర్న్ అసలు చెప్తే చెప్పనీకి వస్తలేదు సరిగా. కానీ 10 మినిట్స్ అయితే అసలు ఎవడు ఎక్స్పెక్ట్ అయ్యాడా, సూపర్ వేరే లెవెల్ అసలు, వేరే అద్భుతంగా అసలు. అమితాబ్ బచ్చన్ అందరూ సార్లు అయితే ఎగ్జామ్ చేసారు. ప్రభాస్ అన్నకు ఒక మంచి కంబ్యాక్ ఇది అసలు. 100% బాహుబలి 2 రికార్డ్స్ 100% క్రాస్ అయితే లాస్ట్ 15 నిమిషాలు అసలు ఎవడు ఎక్స్పెక్ట్ అయ్యాడు మూవీ కన్నా అద్భుతంగా తీసాడు. అసలు సీట్లో కూర్చోలేము మేము, అసలు అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లు ఉన్నాయి. మన ఇండియన్ సినిమాను ఒక ఇప్పుడు తెలుగు టీఎఫ్ఐ కాదు, ఒక ఇండియన్ సినిమాను ఇంకా హై లెవెల్ తీసుకుపోయే రేంజ్ మూవీ. 100% హైలైట్ ఉన్నది. క్లైమాక్స్ అయితే ఎవడు ఎక్స్పెక్ట్ అయ్యాడు, 100% మామూలుగా లేదు క్లైమాక్స్ అయితే.